మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ హై సార్ హై సార్ ఒక వార్త బాగా వైరల్ అవుతుంది మైసూర్ నుంచి విజయ్ కుమార్ స్వామి గారు ఒక ఫ్లైట్ లో వచ్చి వివేకానంద రెడ్డి కేసులో మంత్రాలు తంత్రాలు జరిపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అసలు ఏమవుతుంది సార్ అక్కడ యాక్చువల్గా నిన్నగాక మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనం వచ్చింది ఆ కథనం ఏంటంటే జగన్కి ఢిల్లీలో పెద్దలు అనుకూలంగా లేరు అందుకనే సిబిఐ దూకుడు పెంచింది చాలాసార్లు ఢిల్లీ వెళ్ళి జగన్ బీజేపీ పెద్దలతో మరపెట్టుకున్నాడు ఈ కేసులో నుంచి చేయమని దాని నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంతకుముందు ఉన్న సిబిఐ ఆఫీసర్ రామ్ సింగన్ గారు మార్చి చౌరాసియా గారి ఆధ్వర్యంలో ఒక కొత్త సిట్టును కూడా సుప్రీంకోర్టు నియమించింది రెండో డెడ్ లైన్ కూడా పెట్టింది వీళ్ళు కొంత రిలాక్స్ అయ్యారు అంటే రామ్ సింగే మమ్మల్ని వేధిస్తున్నాడు అనుకున్నారు రిలాక్స్ అయ్యారు కానీ వీళ్ళకి వ్యతిరేకంగా ఇంకా దూకుడు పెంచింది సిబిఐ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే కోర్టుకు వెళ్ళారు అతను సో ఏదేమైనా దీని నుంచి బయటపడాలంటే ఏ మార్గం ఏందని జగన్ ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి విజయ్ కుమార్ తట్టాడు విజయ్ కుమార్ ఎవరంటే అతను ఒక ప్రముఖ ఆస్ట్రాలజిస్టు కర్ణాటకలో రెండవది ప్రముఖ లాబయిస్టు తిరుమలకి రాష్ట్రపతి వచ్చినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చినా మంత్రులు వచ్చినా ఎవరొచ్చినా కూడా ఈ విజయ్ కుమార్ కూడా అక్కడ హాజరవుతాడు హాజరై దగ్గరుండి వాళ్ళకి దైవ దర్శనాన్ని చేయిస్తాడు ఇతను చాలా ప్రముఖుడు అని రాసింది ఆంధ్రజ్యోతి సో ఇతన్ని ఎందుకు తెచ్చారంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయించడానికి తెచ్చారని రాసింది ఆంధ్రజ్యోతి నేను ఈ కథనం గురించి కూడా విశ్లేషించాను అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి అభిప్రాయం ప్రకారం కోర్టుల్ని ఎవరైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వ్యక్తులు చేయగలరు అనేది అభిప్రాయమే కదా అది అంటే ఈ కేసులోంచి బయటపడాలనేది జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లాభిస్తుంది తెచ్చారని రాశారు పైగా జడ్జిలతో అందరికీ ఆయన దగ్గర అని చెప్పారు అంటే జడ్జెస్ని గౌరవనీయమైన న్యాయమూర్తుల్ని ఒక లాబీయిస్టు ఆస్ట్రాలజిస్టు అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని రాసినారు ఓపెన్గానే ఇది నిజానికి కోర్టులకు వ్యతిరేకమైన వ్యాఖ్యానం జడ్జెస్కి వ్యతిరేకమైన వ్యాఖ్యానం అని నేను ఆల్రెడీ చెప్పాను ఓకే దీనికి ఈ ఆరోపణకి ఎస్వి సుబ్బారెడ్డి నిన్న సమాధానంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పారంటే అసలు ఈ ఇక్కడ ఇంకొక చిన్న వివరణ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఏం చెప్పారంటే శశిధర్ అనే వ్యక్తి జగన్కి అత్యంత సన్నిహితుడైన శశిధర్ అనే వ్యక్తి ప్రత్యేక చార్టర్ విమానంలో మైసూర్ నుంచి తీసుకొచ్చారని ఆంధ్రజ్యోతి కథనంలో ఉంది దీనికి ఎస్వి సుబ్బారెడ్డి ఏం చెప్పాడంటే ఈ అసలు ఈ శశిధర్ ఎవరో కాదు రామోజీరావు వియంకుడైన నవయుగ విశ్వేశ్వరరావు వాళ్ళ అబ్బాయి నవయుగ విశ్వేశ్వరరావు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటే దానికి స్వామి వచ్చారు మేం కాదు పిలిచింది నవయుగ విశ్వేశ్వరరావు గారు తన ఫ్లైట్లో తన కొడుకును పంపించి ఆయన్ని పిలిపించుకున్నారు అనేది కథనం చెప్పాడు సుబ్బారెడ్డి నిన్న సో వచ్చిన తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత నాకు ఆయనతో పరిచయం ఉంది కాబట్టి నాకు 2017 నుంచి ఆయనతో పరిచయం ఉంది స్వామితో వచ్చిన తర్వాత నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను జగన్కి ఒకసారి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళండి అని దానికి కారణం ఏంటంటే నేను టీటీడీ చైర్మన్గా ఉన్నందువల్ల నేను ఏ స్వాములు వచ్చినా కూడా జగన్కి అప్పుడప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని ఆశీర్వాదం తీసుకోమని జగన్కి చెప్తుంటాను ఎందుకంటే మాకు స్వాముల మీద నమ్మకం ఉంది ఈ రాష్ట్రానికి జగన్కి మంచి జరగాలని నేను చిన్నజీరు చేయించాను స్వరూపానంద స్వామితో చేయించాను మంత్రాలయం మట్టిలో ఉన్న స్వాములను తీసుకొచ్చి చేయించాను టీటీడీలో చాలామందిని తీసుకెళ్ళి ఆశీర్వాదం చేయించాను ఇలా నేను ఎప్పుడూ చేస్తుంటాను దాంట్లో భాగంగానే చేశాను అంతేగాని దీంట్లో లాబీయింగ్ ఏం లేదు సుప్రీంకోర్టులను లేకపోతే హైకోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆయన తీసుకురాలేదు అనేది ఆయన వివరణ ఇచ్చారు దానికి మళ్ళీ సమాధానంగా ఆంధ్రజ్యోతి ఈరోజు తను అంతకుముందు చెప్పిన ఆరోపణలంతా పక్కన పెట్టేసింది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏ ఫ్లైట్లో వచ్చాడనేది ఆయన చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వాలి కదా వీళ్ళు ఆంధ్రజ్యోతి ఏం ఆరోపించింది శశిధర్ అనే ఒక వ్యక్తిని పంపించి ఆయన పిలిపించుకున్నాడు జగన్ ప్రత్యేక ఫ్లైట్లో అనింది ఈయనేమన్నాడు సుబ్బారెడ్డి లేదు రామోజీరావు వియంకుడైన నవయుగ విశ్వేశ్వరరావు పిలిపించుకున్నాడు తన కొడుకుని పంపించి చార్టర్ విమానంలో అని చెప్పాడు మరి దీని కౌంటర్ ఇవ్వాల ఆంధ్రజ్యోతి సైలెంట్గా ఉంది అంటే తన ఆరోపణని అతను కౌంటర్ చేసినప్పుడు
నువ్వే పిలిపించుకున్నావు నీ విమానంలో అని చెప్పాలి కదా. అది కౌంటర్ ఇవ్వాలి. అక్కడ సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయి వేరే కొత్త కథనాన్ని తీసుకొచ్చింది. ఆ కొత్త కథనం ఏంటంటే జగను రాగానే ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీలో ఒక 50 మందిని నియమించాడు. అందులో విజయ్ కుమార్ కూడా ఉన్నాడు. అయితే ఆ జీవోని కొట్టేసింది కోర్టు. కొట్టేసినప్పటికి కూడా ఈయన ప్రత్యేక ఆహ్వానితుడిగా అనేకసార్లు తిరుమలకు వస్తున్నాడు అని చెప్పింది. ఫస్ట్ కథనంలో ఈది చెప్పలేదు. సెకండ్ కథనంలో ఫస్ట్ కథనంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా సుబ్బారెడ్డి చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వలేదు. కొత్త కథనం మళ్ళీ వడ్డించింది. అంటే అదేదో అంటారు కదా, వినేవాడు వెదవైతే చెప్పేవాడు ఏమన్నా చెప్తాడు అన్నట్టుగా ఉంది. ఆంధ్రజ్యోతి కథనం చూస్తే ఫస్ట్లేమో ఒక పెద్ద ఎత్తున లాబీస్ట్ అని రాశారు, ఇప్పుడేమో విజయ్ కుమార్ అనేవాడు అనామకుడు అతను ఎవడికి తెలియదు అని రాశారు ఇప్పుడు రెండో కథనంలో. ఎందుకంటే సుబ్బారెడ్డి ఏం చెప్పాడంటే ఆయన ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అని చెప్పాడు కాబట్టి ప్రముఖుడు కాదని చెప్పడానికి. మరి అంత ప్రముఖుడు కాకపోతే ఆయనకు అంత లాబింగ్ చేసే తెలివితేటలు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చిందో ఆంధ్రజ్యోతి వివరించలే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కథనం, ఇవాళ మీడియా అనేది రాజకీయంగా విడిపోయినప్పుడు ఆంధ్రజ్యోతి అనే కాదు సాక్షికి ఆంధ్రజ్యోతికి కూడా నా దృష్టిలో తేడా లేదు ఈనాడైనా, అందరూ కూడా రాజకీయంగా విడిపోయినప్పుడు ప్రజల్ని వెదవలను చేస్తూ ఇట్టాటి కథనాలు వడ్డిస్తున్నారు. ఇక్కడ ప్రజలు కదా వెదవలు అవుతుండేది. ఈ రీడర్స్ నేను పేపర్ కొనుక్కొని చదువుతాను, నాకు నువ్వు విశ్వసనీయమైన సమాచారం అందిస్తావని నేను నమ్ముతాను, కానీ నువ్వేమిస్తున్నావు? నీ కథనానికి వ్యతిరేకంగా ఓటు ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు నీది సమర్థించుకోవాలి కదా. నువ్వేమన్నావు, జగన్ను ఒక ఫ్లైట్లో పిలిపించుకున్నాడు అన్నావు. అతనేమన్నాడు, జగన్ కాదు పిలిపించింది, రామోజీరావు ఏంకడు విశ్వేశ్వరరావు పిలిపించాడు అన్నావు. అది అబద్ధం అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత అన్నా ఉంది, లేదంటే నేను రాసింది అబద్ధం అన్నా చెప్పాలి నెక్స్ట్. అది చెప్పకుండా మళ్ళీ కొత్త ఆరోపణలు చెప్తుంది. మొన్న చెప్పనివి, మొన్నేమో ప్రముఖుడు అన్నారు, ఈరోజేమో అనామకుడు అంటున్నారు. అతని ఊరు స్వామి కాదు, గూగుల్లో ఎత్తుకినా కూడా లేదంటున్నారు. గూగుల్లో ఎత్తుకుంది లేదనేది వాస్తవం. మరి మా నాకు అందుకనే ఫస్ట్ టైం ఆంధ్రజ్యోతిలో ఈ కథనం వస్తే ఇంత ప్రముఖుడైతే గూగుల్లో ఉండాలి కదా ఆయన గురించి అంటే వెతికితే ఎవరెవరో పనికి మనలో వస్తున్నాయి. బెంగళూరులో విజయ్ కుమార్ అనే జ్యోతిష్యుడు ఇలాంటివి వస్తున్నాయి, కానీ ఈయన గురించి సమాచారం కానీ ఫోటో కానీ రాలేదు. సో ఇలా ఒక తప్పుడు కథనాలని వడ్డిస్తూ కోర్టులకి లేకపోతే గౌరవనీయులైన న్యాయమూర్తుల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారని చెబుతూ తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఏముందని నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంత రాజకీయంగా మారిపోయినా కూడా కేసు ఇదేమంది అంటే మామూలుగా మనకి ఇంతకుముందు హత్యలు చేస్తే కోర్టులో తీర్పులు ఇచ్చేవాళ్ళు, ఇవాళ ప్రతి ఒక్కడు తీర్పు ఇచ్చేస్తున్నారు. ఇక్కడే తనకు అనుకూలమైన తీర్పు రాకపోతే అందరినీ నింద వేస్తున్నారు. మొన్నటి వరకు సుప్రీంకోర్టు సిబిఐని మార్చినప్పుడు రఘురామకృష్ణరాజు కానీ లేకపోతే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్ అంతా సుప్రీంకోర్టుని జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడని ఓపెన్గానే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని జగన్ మీదకి వచ్చిస్తున్నప్పుడు మా తప్పని చెప్పాలి కదా, మేము అలా అనుకున్నామని చెప్పాలి కదా, అది చెప్పట్లేదు మళ్ళీ. ఓకే, సో ఇష్టం వచ్చినట్టుగా కథనాలని వడ్డిస్తుంది మీడియా. అంటే మామూలుగా యూట్యూబ్ ఛానల్ అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి కుర్తి, కానీ ప్రధానమైన మీడియా అనుకునే వాళ్ళు కూడా ఇవాళ మొత్తం కథనాలన్నీ అబద్ధాలు రాస్తున్నారు. అట్లాగే సాక్షి తీసుకుంటే కూడా మనకి మార్గదర్శి కేసులో వాళ్ళకు అనుకూలమైన కథనాలే వాళ్ళు వడ్డిస్తున్నారు. ఈనాడు అంతే, ఈనాడు కాదా అనుకూలమైన కథనాలే వడ్డిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరిని నమ్మే పరిస్థితి అసలు కనబడలేదు జనాలకి, రీడర్స్కి కానీ. సో ఇక్కడ ఎవరంటే ఇందాక మనం అనుకున్నాడు ఇక్కడ ఎవరంటే నమ్మేవాడే ఎదవ, అంటే నమ్మినాడంటే వాడు ఎదవ, నమ్మనోడు మంచోడు అన్నట్టు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇవాళ విజయ్ కుమార్ అనే స్వామి ఎందుకు వచ్చాడు విజయవాడ అనే దానికి రెండు కథనాలు రెండు రకాలుగా చెప్పారు. సో మనకు తెలియాల్సిందంటే విజయ్ కుమార్ ఎందుకైనా వచ్చినప్పటికీ ఆయనకి ఈ కేసుకి అయితే ఏం సంబంధం లేదు, ఈ కేసులో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమి కనబడలేదు నాకైతే. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినాడని చెప్తే అర్థమైందంటే సిబిఐ ఆయన కంట్రోల్లో ఉండాలి, కోర్టులు విజయ్ కుమార్ కంట్రోల్లో ఉండాలి, విజయ్ కుమార్ చెప్పినట్టుగా జడ్జిలు వినాలి. ఇంత పెద్ద ఆరోపణ అది బేసిక్.